ప్రస్తుత కాలంలో చాలామందిని మూత్రంలో మంట అనేది వేధిస్తుంది. ఈ సమస్య ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గటం వల్ల ఉత్పన్నమవుతుంటుంది. అలాగే తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువై వేధిస్తుంటుంది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే కిడ్నీలు ఒక రకమైన ఇన్ఫెక్షన్స్కు గురైనప్పుడు ఈ యొక్క సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల మరియు కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల మూత్రకోశంలో వచ్చే సమస్యల వల్ల ఈ యొక్క మూత్రంలో మంట అనే సమస్య ఎక్కువ అవుతుంటుంది. అలాగే రోజుకు తగినంత నీరు తీసుకోకపోవడం మరియు ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ మూత్రంలో మంట అనేది ఎక్కువై వేధిస్తుంటుంది. ఈ సమస్య యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే మూత్రం అనేది మంటతో కూడి ఉంటుంది. మూత్రంకు వెళ్ళాలంటేనే కొందరు చాలా భయపడిపోతుంటారు. మూత్రం యొక్క రంగు అనేది మారి ఉంటుంది. అలాగే మూత్రం పోస్తున్నప్పుడు చురుక్కుమనే పోట్లు వస్తూ ఉంటాయి. ఇలా ఈ యొక్క సమస్యలో ప్రధాన లక్షణాలు చూడవచ్చును. అలాగే పొత్తి కడుపులో నొప్పి రావడం మరియు జ్వరం సైతం కొన్ని సందర్భాల్లో వచ్చి వేధిస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు మనం ఈ సమస్యలో గమనించవచ్చును. ఈ సమస్యకు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా ధూమపానం, మద్యపానం సేవించడం అనేది మానుకోవాలి. అలాగే రోజుకు సరిపడినంత నీరు అనేది తీసుకోవాలి. సుమారు 3 నుండి 4 లీటర్లు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ లాంటివి తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని తీసుకునే అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు అలాంటివి తీసుకోవడం వల్ల ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య వేసవి కాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. కావున సాధ్యమైనంత వరకు ద్రవ పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఇంతగా వేధించే ఈ యొక్క సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఆ యొక్క మందులను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా లైకోపోడియం అనే మందును చూసినట్లయితే వీరికి మూత్ర విసర్జన మంటతో కూడి మూత్రం ఇటుక రంగులో వస్తూ ఉంటుంది. ఈ వ్యక్తులు చూడటానికి సన్నగా కనబడతారు. వీరు దైనందిన జీవితంలో ఆచితూచి అడుగు వేస్తారు. మానసిక స్థాయిలో కొంచెం వీరు భయస్థులు. భయం వల్ల సామర్థ్యం ఉన్న నిర్ణయం తీసుకోకపోవడంలో జాప్యం చేస్తుంటారు. ఇలాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తులకు ఈ మూత్రంలో మంట నివారణకు లైకోపోడియం అనే మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు బెబరిస్ వల్గారిస్ అనే మందును చూసినట్లయితే వీరికి ఎడమ కిడ్నీ వైపు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. నొప్పి ప్రారంభమై ముందుకు వ్యాపిస్తూ ఉంటుంది. నొప్పి మంటతో కూడి భరించలేకుండా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండి మూత్ర మంటతో బాధపడే వారికి ఈ బెబరిస్ వల్గారిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఎడమ పక్క ఉన్న కిడ్నీలో స్టోన్స్ను కూడా ఈ మందు కరిగిస్తుంది. కావున మూత్రంలో మంట ఉన్నవారికి ఈ బెల్బరిస్ వల్గారిస్ అనే మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు ఎపిస్ కనుక చూసినట్లయితే ఇన్ఫెక్షన్స్ గురై మూత్ర విసర్జన అనేది బాధాకరంగా ఉంటుంది. మూత్రం పోసే సమయంలో మంట మరియు చురుక్కుమని గుచ్చుకున్నట్లు నొప్పితో బాధపడటం వంటి లక్షణాలు ఈ మందులో చూడవచ్చును. అలాగే కొన్ని సందర్భాల్లో వాపుతో కూడిన ఇన్ఫెక్షన్స్ మూత్రాశయంలో ఉండటం వల్ల మూత్రంలో మంట వస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా ఈ ఎపిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మరి యొక్క మందు టెరిబెంతైన చూసినట్లయితే మూత్రం నల్లగా ఉండి చుక్కలు చుక్కలుగా వస్తుంది. మూత్రం తరచుగా ఎక్కువసార్లు పోస్తూ ఉంటారు. మూత్రం ఎరుపు రంగులో ఉండి మంటగా అనిపిస్తుంటుంది. ఈ మూత్రంలో కొన్ని సందర్భాల్లో రక్తం కూడా పోతుంటుంది.
ఇలాంటి సందర్భంలో ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. మరో ముఖ్యమైన మందు క్యాంథారిస్ను చూసినట్లయితే మూత్రం వచ్చినట్లుగా అనిపిస్తుంది, కానీ తీరా మూత్రానికి వెళ్ళేసరికి మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తూ చురుకుమని మంటతో కూడి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ క్యాంథారిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. మూత్రం తరచుగా ఎక్కువసార్లు వెళ్ళాలనిపిస్తుంది. మూత్రం పోసే సమయంలో మంటతో కూడి ఉండట ఈ మందులో గమనించవచ్చును. ఇలాంటి అవస్థ ఉన్నప్పుడు ఈ క్యాంథారిస్ అనే మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. ఈ మందులే కాకుండా హైడ్రాంజియా, నక్స్వామిక, తూజ, మెర్క్యూరియస్, ఫాస్ఫరస్, టెబాకం వంటి మందులను లక్షణ సముదాయంను పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసినప్పుడు మంచి ఫలితం ఉంటుంది. ఇలా హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులు ఈ మూత్రంలో మంట సమస్యకు ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 200 పొటెన్సీలో వారానికి 2 రోజులు ఉదయం సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 3 నుంచి 4 వారాలు వాడుకోవాలి. ఇలా వాడిన అనంతరం సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ సమస్య తగ్గకుండా మరింత వేధిస్తున్నట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించి సలహా మేరకు మందులు వాడుకుంటే ఈ సమస్య నుండి త్వరగా విముక్తి పొందవచ్చును. అలాగే ఈ సమస్యలో ముఖ్యంగా ద్రవపదార్థాలు లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.